నమస్కారం, ఎం న్యూస్కి స్వాగతం. నా పేరు ఉష. కరోనా వైరస్ వల్ల జరిగే ప్రమాదం, ముప్పును ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుని అరికట్టవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, కరోనా వ్యాధికి ఇంకా సరైన మందులు లేనందువలన ముందస్తు చర్యలు తీసుకోవడం ఒకటే ఇప్పుడు సరైన మార్గమని, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 22వ తేదీ ఆదివారం జనతా బంద్కి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడం ద్వారా కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి మనకు ఒక మంచి అవకాశమని మండపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్య తెలిపారు. నేను డాక్టర్ చైతన్య, గవర్నమెంట్ హాస్పిటల్ మండపేట సూపరింటెండెంట్. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ప్రపంచాన్ని మనకిస్తున్న ప్రాబ్లము కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, కోవిడ్-19. ఇది ఏంటంటే ఒక సూక్ష్మజీవి వైరస్ వల్ల మనకి వ్యాప్తి అన్నమాట. ఇదేంటి, మెయిన్ ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి. ఫస్ట్ ఏంటి, దీని సిమ్టమ్స్ దగ్గుతో మొదలవుతుంది, దగ్గు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, అలసట, నీరసం వస్తుంది, తర్వాత ఇవేవి తగ్గవు, ఇంకా సీరియస్ అయిపోద్ది, ఆయాసం మొదలవుతుంది, తర్వాత ప్రాణాలకు కూడా హాని అవుతుంది సకాలంలో వైద్యం అందకపోయినా. దీనికి ఏంటంటే మెయిన్ వ్యాక్సిన్ అనేది ఇప్పటికి వచ్చి కనిపెట్టలేదు. సో మనం చేయగలిగింది ఏంటంటే ప్రివెన్షన్, అంటే వచ్చి వైరస్ని మనకు రాకుండా మనం చూసుకుంటాం తప్ప వచ్చేసాక ఏదో చేయడానికి మనం చూడకూడదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడగా మన గవర్నమెంట్ వారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సూచిస్తున్నట్టు మనం జాగ్రత్తలు పాటించాలి. ఏం జాగ్రత్తలు పాటించాలి? ఫస్ట్ మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ ఎక్కడ బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, తినే ముందు, తినిన తర్వాత, ఆరు బయటికి వెళ్ళినప్పుడు, తర్వాత అన్నిటప్పుడు సాధ్యమైనంత వరకు ఎప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ చేతులతో మనం పెదాలు కానీ, ముక్కు కానీ, కళ్ళ కానీ ఎక్కడికంటే బయట నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు అన్నమాట. సో ఎప్పుడు మన ఈ చేతులతో టచ్ చేయకూడదు, కంటిని, ముక్కుని, నోరుని, సరేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కువగా జనసందోహం ఉండే ప్రదేశాలు మనం అవాయిడ్ చేయాలి. అంటే అవసరం లేని ప్రయాణాలు మానేయాలి, సినిమాలని, బయటికి షాపింగ్లు, ఇవన్నీ కూడా మానేయాలన్నమాట. జనసందోహం ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో మనకు తెలియదు, వాళ్ళ దగ్గర తుమ్మినా పొరపాటున మనకు కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాగా జనసందోహాన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ బయటకు వెళ్ళాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, ఏం చేయాలి, దూరం మెయింటైన్ చేయాలి. ఒక మీటర్ దూరం అంటే కనీసం 3 అడుగుల దూరం నుంచి మాట్లాడాలి. ఎందుకంటే పొరపాటున అవతల వ్యక్తికి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా మనకు తెలియకుండా వారు దగ్గర తుమ్మినా వైరస్ మన వరకు రాదన్నమాట. అందుకు కనీసం తక్కువలో తక్కువ 3 అడుగులు దూరం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సార్, ప్రధానమంత్రి మోడీ గారు రేపు జనతా బంధు ప్రకటించారు, దీనివలన సామాన్యులకు ఎటువంటి ఉపయోగం సార్? జనతా బంధు అనేది అండి ఒకే ఒక రోజు, అంటే రేపు 22 మార్చి ఆదివారం సెలెక్ట్ చేసుకున్నారు. ఆదివారం ఎందుకు సెలెక్ చేశారు, ఎందుకంటే స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ ఇంకోటి ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా వాళ్ళందరికీ సెలవు ఉంటుంది. సో వాళ్ళందరూ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఏంటిది, పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు, అంటే 14 గంటలు మనం ఇల్లు వదిలేసి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. మనల్ని మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఎందుకది, ఎందుకు ఈ కరోనా వైరస్ యాక్టివ్ స్పాన్ దగ్గర దగ్గర 12 గంటల వరకు ఉంటుంది అంటున్నారు. సో మనం 14 గంటలు ఉండడం వల్ల ఏంటి, బయట ఏమన్నా వైరస్ అట్మాస్ఫియర్లో ఉంటే అది దానికి అది నేల మీద సెటిల్ అయిపోతుంది, సెటిల్ అయిపోయి డీయాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే 12 అవర్స్ దాటేస్తుంది 14 గంటలు. సో ఈ 14 గంటలు మనం ఇంట్లోనే ఉండడం వల్ల ఒకవేళ నిజంగా ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉండి వారు బయటకు వచ్చి మిగతా వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా అరికట్టడానికి అన్నమాట. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ మెథడ్. ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, బయట ఏమన్నా వైరస్ ఉన్నా డీయాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్లస్ ఇన్ఫెక్టెడ్ ఎవరైనా ఉన్నా కూడా వారి ద్వారా మిగతా వాళ్ళకి రాకుండా మనం జాగ్రత్త పడటం. ఇదేంటంటే ఆ కంటిన్యూటీ చైన్ ఒకటి ఉంటుంది, ఒకరి ద్వారా ఒకరికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేవి తగ్గించడానికి అన్నమాట. ఇది చాలా మంచి స్టెప్ తీసుకున్నారు మన కేంద్ర ప్రభుత్వం. దీన్ని మనం అందరం సపోర్ట్ చేసి ఈ వైరస్ స్ప్రెడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని అరిగడ్డానికి మన వంతు కృషి మనం చేయాలి.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.